అంత పెద్దని వస్తారంటావా? మాట తప్పే మర్చిగాకే. నమస్కారం బాబు. నమస్తే. రండి రండి. నమస్తే నమస్తే. నో 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 నో, ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా. 20 ఏళ్లు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి. నల్దామూర్తి గారు, ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది? తమరు కూడా పావుల వాటాదారులు కదా, మీ మెళ్ళో దండయ్యలేదనా? మా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన పిట్టింగ్ పెట్టేస్తా. ఏమిట్రా ఇది? ఏం లేదయ్యా, మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా, అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట. అరే చాలా బాగుందిరా, నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ ని చేస్తున్నారన్నమాట. అంత మాట అనకండి బాబు, తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం. సరే. వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకుని తెలియటట్లేవేటి? వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకేటి చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా, డ్రైవర్లందరిని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం ప్రసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయికుడా, క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి. ఓకే. నమస్కారం సార్. కాగితాల సంగతి తర్వాత ముందు లోడే ఉంటే చూపించు. కోడిగుడ్లు సార్. కోడిగుడ్లు పాముగుడ్లు చూస్తే కదరా తెలిసేది, పదా త్వరగా. ఏమిటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వేమన్నా హరిచందుడు తమ్ముడు అబే? ఏముందిరా ఇందులో? అచ్చసోనా తెలుసోనా సార్? ఆ మాత్రం మాకు తెలియదురా, దొంగ నా కొడక. కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. ఏముందిరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్, కావాలంటే 4 గుడ్లు తీసుకోండి అంతేగాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచీ ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా, నోరింత కంపు కొడుతుంది. ఏమిటి సార్ మీరనేది? నేను తాగానా లేకపోతే? నేను తాగానా? నీ అబ్బా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగరా ముసలి నా కొడక. ఏరా, పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాలు? కుదరదయ్యా, కుదరదు కుదరదు, పెట్టయ్యవయ్యా ఫోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా నీకిచ్చింది పాత టైరా?
మాలచ్చిన చూడంగా మొహం ఎలిగిపోతుంది. సారీ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్ లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఏమిటి సార్ ఇక్కడ కాకా హోటల్ వెలిసింది? సారాయ్ సార్, చుక్క ముక్క రెండు ఉన్నాయి సార్, వేసుకుంటే యదవ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్దు. మరి వేసుకుంటే కక్కుని చస్తావు. మనం వస్తున్నాం అని తెలిసి వీడు ఎవడో కల్తీ సరుకు పెట్టాడు. ఇవన్నీ తీసి అవతల బాగా. నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబాయ్, ఏంటంటారు ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్లి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96 ఏం బే, వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడ్రా నువ్వు? లారీ డ్రైవర్ని. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే. ఇద్దరు తిప్పేది చక్రమే కదా, కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. నార్మాయ్, ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లుగాను తాగుబోతులుగాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. వాళ్ళని ఊరికి అరెస్ట్ చేయలేదు, వాళ్ళు స్మగ్లర్లు తాగుబోతులు అనడానికి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం, సతీ సావిత్రి చేత వ్యభిచారము చేయించగలరు. అది బాబు ఆంధ్ర మండలి దెబ్బ.
పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా?